రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కురిసిన వర్షానికి అలాగే ఎల్లంపల్లి నీళ్లతో చెరువులు నింపడంతో రైతులు సంతోషంగా వరినాట్లు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రిత వ్యవసాయ పంటలను పండించేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో ఎల్లంపల్లి నీళ్లు ప్రతి గ్రామ చెరువుల్లోకి రావడం, ఈసారి వర్షాలు తొందరగా మొదలు కావడంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరిధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు మన వేములవాడ మరియు అదే కాకుండా రాష్ట్రం మొత్తం మేరకు కూడా పంట మార్పిడి అనే విధానంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపారని చెప్పేసి ఈరోజు కనబరుస్తుంది. ఎందుకంటే మార్కెటింగ్కు అనుగుణంగా ఉండే మరియు దాదాపు రైతన్నలు సన్న రకం మరియు దొడ్డు రకం వడ్లు అదేవిధంగా పత్తి కూడా సాగు చేశారు. ఈ యొక్క రైతన్నలు మరి ఎక్కువ మొత్తంలో సన్న ధాన్యం వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే బియ్యం తింటున్నామో మనం అందరం సన్న బియ్యం తింటున్నామో అదేవిధంగా మనం సన్న రకం వల్లనే మనము పంట పండించుకున్నట్లయితే చాలా వరకు సిటీలో ఉన్నటువంటి ప్రజలకు మనము దాని ఓన్గా మార్కెటింగ్ చేసుకున్నట్లయితే రైతన్నలు లాభపడతారనే ఏకైక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంట మార్పిడి విధానంపై తీసుకొచ్చినటువంటి చర్యలకు దాదాపు రైతన్నలు కూడా మార్పిడి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం యొక్క ఫలితాలు ఈరోజు మనకు కనబరుస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి మన యొక్క ప్రకృతిని పెంచి అదేవిధంగా సమృద్ధిగా వర్షాలు పడే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ మరొకసారి